इकड़ा मोन्नट दाका निन्न मोन्नट दाका कोविड लो महामारी लो अतला कुतलम अयिते देशव्याप्तंगा कोट्लादि मंदी आयुष्मान भारत किंद ट्रीटमेंट्लु चेपिंचुकुंटे ईडा नया पैसा आरोग्य बीमा लेनी राष्ट्रम अंटे मनदोकटे राष्ट्रम बंगार तेलंगाणा केसीआर तेलंगाणा ఇయల్లా ఆయుష్మాన్ భారత్ వేడుతున్నాము అని పోయిన సంవత్సరం మొత్తం కరోనా అయిపోయినాక డిక్లేర్ చేయడం జరిగింది. రైతాంగానికి పవర్ సెక్టర్ రైతాంగానికి ఫ్రీ పవర్ అన్నాడు. 24 గంటలు 24 గంటలు ఇచ్చుడైతే లేదు. ఇప్పుడు 5-6 గంటలు ఇస్తున్నాడు. ఫ్రీ పవర్ ఎడకెల్ చేస్తున్నాడు. 60,000 కోట్ల రూపాయలు అప్పుపాలైంది అలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సంజయ్ గారు చెప్పినట్టు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అయిపోయింది. అప్పులు చేస్తున్నాడు, మన మీద అప్పులు మోపుతున్నాడు. ఫ్రీగా ఇస్తున్నా అని ఆయన ఏదో డబ్బాలు కొట్టుకుంటున్నారు. డబ్బాలు కొట్టుకి సార్ చెప్పినట్టు 2-3 ఛానళ్లు ఫస్ట్ ఉంటాయి డబ్బా కొట్టనీకే. ఇయల్ల తెలంగాణ సమాజం గాని మునుగోడు ప్రజలు గాని ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగా చీకటి అంధకారం ఎలక్ట్రిసిటీ లేకుండా వచ్చే రోజులు కూడా దూరం లేవు. ఇదే రకంగా ముందుకు పోతా ఉంది. ఈ విషయం మీద జవాబు చెప్పాలి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు. స్వరాష్ట్రంలో దగాపడ్డ దళితులు, తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హ్యాండ్ ఇచ్చిండు. ఓకే, దళితులు 3 ఎకరాల భూ పంపిణీ పథకం ఏమైంది? నేను అనలేదు అన్నాడు. మై కబ్ బోలా, మై కబీ నే బోలా అన్నాడు అసెంబ్లీలో. ఈ కేసీఆర్ అనేటువంటి తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలి ఒకరోజు. ఎస్సీ ఎస్టీ సప్లై అండ్ పథకం కింద కేటాయించిన నిధులు ఖచ్చితంగా సక్రమంగా సంక్షేమ పథకాలను ఖర్చు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా నిధులని పూర్తి స్థాయిలో కాళేశ్వరంలో కల్పేస్తున్నది. ఎస్సీ ఎస్టీ సప్లైను 1000 కోట్లండి. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, ఎస్టీ సప్లైన్ 7.5 వేల కోట్లు డైవర్షన్ తెలంగాణలో వస్తుంది. 2017లోనే 8,000 కోట్ల రూపాయలు ఈయన కాళేశ్వరంలో ముంచిండు. దళిత సోదరులది, గిరిజన సోదరులది, ప్రతి మండల కేంద్రంలో దళితుల సాధికారత కోసం బీఆర్ అంబేద్కర్ పేరుతో వికాస కేంద్రాలను స్థాపించడంతో పాటు ఆ కేంద్రంలో కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం మొదలైనవి వాటిని ఏర్పాటు చేస్తామని మాట తప్పిండు. పెట్టిందా అండి ఇక్కడ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టిండా? మునుగోడు ప్రజలు దళితుల కోసం పెట్టిండా? వాళ్ళ అభ్యున్నతి కోసం పెట్టిండా?